దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడైన యేసయ్య నిస్వార్థంగా మనందరినీ ప్రేమించి మనము దీనస్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయాలను అందించగలిగిన సర్వలోక సృష్టికర్త. ఆయన చేతులు మనలను బలపరుస్తూ ఉన్నాయి. ఆయన చేతి నీడలో మనము ఉన్నప్పుడు మనకు కలిగే ఆ గొప్ప ధన్యతలు ఏంటంటే, మొదటిగా ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా ఆయన మనందరినీ ఆదరిస్తారు. సమస్యల చేత నలుగొట్టబడి కష్టకాలములో మనముండి కడు దీనస్థితిలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఆయనను ఆశ్రయించి ఆయన చెంతకు మనము వచ్చినప్పుడు ఆయన మనలను చేర్చుకుని ఎంత మాత్రమూనూ మనలను త్రోసివేయక నిత్యమైన కృపను మన ఎడల చూపించి, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తారో, ఒక తల్లి ప్రేమ తన బిడ్డపై ఎలాగున కుమ్మరిస్తారో, అంతకంటే మిన్నగానే మనందరినీ ప్రేమించిన మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనలను ఆదరించి మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన కన్నుల కన్నీటిని నాట్యముగాను సంతోషముగాను మార్చగలిగిన సమర్థుడు. మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు దయచేస్తారు. అంటే ఆయన చేతులతో మనలను ఆదరిస్తారు. ఆయన చేతి నీడలో మాత్రమే మనకు ఆదరణ కలుగుతుంది. రెండవదిగా, ఆయన తన గుప్పిలిని తన చేతిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తారు. అంటే ఆయన చేతిలో తృప్తికరమైన జీవితం ఉంది. మనము ఎలాంటి కరువులలో ఉన్నా, ఎలాంటి లోటుతో బాధపడుతున్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఒకవేళ మనకు వచ్చే నెల జీతం కానీ వారం సంపాదన కానీ చాలీ చాలక ఇబ్బందులు పడుతున్నా, ఆయన తన గుప్పిలిని మన కొరకు విప్పి సమృద్ధికరమైన సంతృప్తికరమైన జీవితమును ప్రభు మనందరికీ దయచేస్తారు. ఆయన గుప్పిలిలో సమృద్ధి ఉంది. మూడవదిగా, ఆయన తన రెక్కల మాటున మనలను భద్రపరిచి ఆయన హస్తములతో మనలను కప్పి మనకు నిత్యము క్షేమస్థితిని దయచేస్తారు. భక్తుడైన దావీదు అంటాడు కదా, యెహోవా నాకు కాపరిగా ఉన్నంత కాలము నేను ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనికి వెళ్ళిపోయినా నాకు ఏ అపాయము కలగదు, ఎందుకంటే నా దేవుని యొక్క దుడ్డుకర్ర, నా దేవుని యొక్క దండము నన్ను ఆదరిస్తూ నేను బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని. 91వ కీర్తన మొదటి చరణము నుంచి మనము వాగ్దానాలను పరిశీలిస్తే, మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తుని నీడను విశ్రమించువారు అని. అంటే ఆయన చాటుకు వస్తే, ఆయన చేతులతో మనలను కప్పగలిగితే, ఆయన చేతి నీడలో మనము ఉన్నట్లయితే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటారు. వేటగాని ఊరిలో నుండి తప్పిస్తారు. నాశనకరమైన తెగులు బారిన మనం పడకుండా కాపాడతారు. విరోధి అయిన అపవాది యొక్క అగ్ని బాణముల నుంచి మనలను భద్రపరుస్తారు. ఏ దుష్టుని ఆలోచన మనపై పని చేయకుండా మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి మనము జీవించునంతకాలం క్షేమస్థితిని, భద్రతను మనకు దేవుడు కలుగజేస్తారు. ఆయన రెక్కల నీడలోనే మనకు భద్రత క్షేమస్థితి కలుగుతాయి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆయన చేతి నీడలో మనకు ఆదరణ కలుగుతుందని, ఆయన చేతి నీడలో మనకు సమృద్ధి దొరుకుతుందని, ఆయన చేతి నీడలో మనకు క్షేమస్థితి కలుగుతుందని ఇంతవరకు వాగ్దానం ద్వారా ప్రభు మనలను బలపరిచారు. మరి మనము విన్న ఈ వాగ్దానం మనందరి జీవితాలలో ఫలించి ఆయన చేతి నీడతో ప్రభు మనందరినీ కప్పాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? ఒకే ఒక్క మాటను మనం తెలుసుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు.
ఆయన చేతులు పరిశుద్ధమైనవి, ఆయనలో ఏ పాపము లేదు. ఇప్పుడు దేవుడు మనందరినీ కప్పాలంటే, ఆయన చేతులతో మనలను భద్రపరచాలంటే మనలో కూడా ఏ పాపము ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికే మనం ఏదైనా పాపం చేశామా, పాప దోష అతిక్రమ క్రియలతో మన హృదయాలను నింపేశామా, మన దేహాన్ని పాడు చేసుకున్నామా, అయితే ఒక్క మాట, యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ ప్రేమించి మన స్థానమందు నిలిచి మన కొరకు చిందించిన ఆ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తములో మనలను మనము కడుగుకుని శుద్ధి చేయబడదాం. ఎవరైతే పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి నీతి ప్రవర్తన కలిగి నడుచుకుంటారో అట్టి వారందరినీ ఆయన రెక్కల మాటున భద్రపరిచి ఆయన చేతి నీడలో కప్పుతారు. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ చేతి నీడలో మమ్మను కప్పి ఉన్నానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.